నీరు కట్టను ఏ చూడు ఎట్లా పోతుంది చూడు ఇక మన మీదకి రాదు కదా మనం కూడా పడదామా శ్రీ జాంకాయలు మంచిగున్నాయి తీయే ఉన్నాయి ఇది మనవలు తెంపుకుంటారు దీపం పెట్టినా కానీ ఈ వర్షానికి అవుతలే లేదు హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట ఇవాళ తొలి ఏకాదశి అయ్యో కొంతమంది తొలి ఏకాదశికి కౌసుకూర అంటుకుంటారు మీరేం కూర కదక అప్ప మీరేం కూర అన్నది తెలియదు మాదైతే బబ్బల కూర అట్లా ఆనవాయితా లేకుంటే అంటే కొంతమంది చాలా మంది కోడి కోసుకుంటారు మీ వాళ్ళు కూడా కోసుకుంటారు ఈ వర్షానికి మా చెట్టుకు చెట్టు అటు పడ్డాయి మొత్తం నేను ఎట్ట సైడ్ చేసినా ఏమో మళ్ళా నీళ్ళు ఆగద్దు కుండీలు అయితే దెబ్బ అనిపిస్తా ఒక్కడు కొట్టు అన్నా ఇంత పందిరి చేయ లాభం లోపలికి సల్లు పోబట్టే గుమ్మి మొత్తాన్ని దొరుకుతాను ఈ తోపల కోసం వచ్చిన చేపలు ఇట్ట పడితే చేపలు పడదామా రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర సరే రా అంకుల్ మంచిరాల పోతాను ప్లాన్ చేస్తాను ఒకరి ఇళ్ళకెళ్ళి కారు వెళ్ళింది అనుకోండి మంచిరాల పోతాం రోడ్ నాగుమా ఏంటి నీరు కట్టను చూడు ఎట్లా పోతుంది చూడు ఇక మన మీదకి రాదు కదా అక్కడ వెళ్ళింది మళ్ళా షాట్ పాము మాకెళ్ళైతే ఏంటి షాపులు వైర పాములు అన్ని వస్తాయి ఎట్లా దొరుకుతాయి ఇప్పుడు ఎక్కడ పడతాయి చెరువుల కింద ఉన్న చెరువుల కాలువలకు అన్నిటికి వస్తాయి అన్న మత్తడు దొరికిందంటే ఖచ్చితంగా షాపులు అన్ని మీకుతాయి పోదామేది మంచిరాలు నువ్వు ఇప్పుడు చేపలు పట్టాలి నువ్వే ఇగో చూడు ఒకప్పుడు సత్క ఈ డ్రెస్లు ఎంత దొడ్డుండు ఇప్పుడు ఎంత బక్క ఉన్నది గుర్తుందా సత్క మళ్ళీ మళ్ళీ వీడియోకు గోంత దొడ్డుండే పాప ఇప్పుడు ఎంత బక్క పడ్డది ఇలా పండుగ మౌనికనే అన్నది గో పండుగ కదా లంగామని పాప మౌనిక వేసుకుంది కదా సెట్ కాదు సీర కట్టుకుంది మౌనిక ఇలా పండుగ గోరింటా పెట్టుకోరమ్మా ఇంకా మా తెప్పకపోతే తెప్పక మనోళ్ళు ఇగో పండుగని గోరింటాకు తెంపుతా అని పోతాను గోరింటాకు తెంపుతాను నీళ్ళు వాడతాను చూపా మరి ఎందుకు దొక్కుతాను రా రైటే మక్కలేసిన దాంట్లో బర్లు దొక్కుకుంటూ పోతాను చిలుకులు పడతాం వస్తాయి చిలుకు దీని నేను అరే చిలుకులు పడతాం బాగాలే ఉందంటే చిలుకులు అరే నేను బరే తీసినాను మనోళ్ళు ఇప్పుడు గోరింటాకు తెంపు నూరుకొని పెట్టుకుంటారట పండుగకు ముందు పెట్టుకుంటారు ఎక్కువ శాతం కానీ వెనకటన అయితే మాకు రోకట్ నూరుకునేటోళ్ళు కానీ మిక్సీ కాబట్టి గాజు వక్కలే చింతపండు చెక్కరా చెక్కర చాయ్ పత్తి మైదా అక్కేసుకుంటారు
అప్పుడు చెప్పినా సీలింగ్ ఉండదు ఖరాబ్ అయితే ఆ దడిచింది సీలింగ్ ఎప్పుడు ఊసి పడచి కరెక్ట్ రేఖల కింద ఉండాలి ఎందుకని మనం చెప్తాం అయ్యో పడనేలే అంత ఎర్ర పడ్డది కానీ గిదే నా ఎర్రగా ఇంకెర్ర పడుతుంది పొద్దున్న నుంచి ఇదే వర్షం ఇంకా ఇప్పుడే సినిమాకి బ్రేక్ వచ్చింది ఛాయ్ తాగుతాను ఇక ఇలా మంచిరాల పోతా అనుకున్నాం కానీ ఇక తొలుత పండుగ ఇక పండుగ రోజు ఏం పోవడానికి ఆయినాం ఇక రేపైతే ట్రై చేస్తాం ఇక దాదాపు ఎంత వర్షం ఉన్నా వెళ్తాం ఎట్లా ఎట్లా ఏమి చేతులు తగ్గింది ఈ షూటింగ్లో వాడేది ఇంకా మరి ఎట్లా కంటిన్యూ ఇయానికి పొద్దున శినుకులు లేవు లేకపోయేసరికి అరే మరి షూటింగ్ ఏమైనా ఇద్దాం ప్లాన్ చేసుకున్న అందరికి మెసేజ్లు పెట్టిన కానీ రాదు ఉండి సడన్గా షాక్ ఇచ్చిండు ఇక ఇంకో పండుగ ముందట నేను శనివారం వస్తా అని చెప్పిండు ఏ పండుగనో కానీ శనివారం అంటే ఇప్పుడు వారం దాకా అయినా రాంది అయితే ఏం తీయలేము ఏం చేయాలని అర్థం కాలే ఇలా మంచిరాల పోతాన్న ముచ్చడి పనులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాయి ఇక షూటింగ్లు ఉన్నాయి అవి ఉన్నాయని కానీ ఈ వర్షం చేయబట్టి ఏం షూటింగ్ నడతలే కాబట్టి కనీసం ఈ పనులన్నీ ఓడకూడదామని మంచిరాల పోతాను ఎదుగక ఇంత కొత్తిమీర ఎదిగిందంటే మొత్తం వర్షాలు ఖరాబ్ అయిపోయి నేను ఆల్రెడీ ఎంపిన ఇచ్చేదానికి చాలు పని ఏది గతదాకా వేసాము బెరడు కంచేమో కొంచినామని పోరికిన ఈ వర్షాలు అయితే ఎప్పుడు అవుతుంది నిన్న నింపి పెట్టుకున్నా ఇప్పుడు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు కానీ ఇక తగ్గేదాకా గిట్టిన ఎటు ఎటు తిరుక్కుంటుంటాం ఎటన్నా వాటర్ ఫాల్ అవి ఉంటే అటుకెళ్ళి పోదా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వర్షాకాలం మంచిగా పారుతుంది ఈ వర్షం మళ్ళీ ఎక్కువ అయింది ఈ వర్షానికి కారు వెళ్తుందో వెళ్ళదో తెలియదు కానీ ట్రై చేస్తాం కారు వెళ్తేనే మంచి రాలవో కూడా అయితే లేకుంటే ఇక మళ్ళీ ఇట్లనే ఉండడు అయితే టైర్లకు అయితే బాగా బురదేం లేదు మరి వెళ్తుందో వెళ్ళదో తెలియదు కానీ ట్రై చేస్తాం కారు వెళ్తేనే మంచి రాలవు లేకుంటే కథ ఏడావితే ఆడబెట్టి మళ్ళీ ఇంట కూర్చొని తప్పకుండా గచ్చులు దొక్కకుండా పోవాలి మళ్ళీ తెలుసా నేనా కాదే కారే ఇంటి దారదా స్కిడ్ అయితే తెలుసా నా మీద బుర్రగా జిల్లిచ్చినావు అయ్యా అంతే నా కాలు ఎక్కువ ఇచ్చావు శ్రీ పిండి పిండి రుబ్బినట్టు అవుతుంది అయ్యో అయ్యో ఎంత దిగబడుతుంది అయ్యో ఘోరంగా ఏమా వెళ్తుంది మంచిగా వెళ్తాను కానీ దారిందానికి ఒక పోయి కాలువలు పోయింటాం నచ్చులు దొక్కకుండా నడపాలి మళ్ళీ కారు గీడ గీడ వెళ్ళాలి కట్టమే కొంచెం మెల్లగ మెల్లగ అటు పోనీ ఒక బుర్రలో పోతుంది ఎట్లా నడిపిల్లరు నడిపిల్లా చెరువు కాడ చేపలు పడతాను పోదామా చూసేద్దాం చూసేద్దామా దాని మరి గొంత పెద్ద ఉంది ఏందా చేప అరే అవ గోని బాండ్లు రీ కట్టినావా అన్న గింతది పాలవుండంగా ఇద్దరు కట్టినావా ఎప్పుడే దొరికినాయి మనం కూడా పడదామా శ్రీ పడదామంటే మనకు తోతెళ్ళలేదు ఏ పడ్డాయనే నీకన్నా పడ్డాయి రెండు బస్తాలు ఓ నాయ్యా రెండు బస్తాలు అట్ట ఇవన్నీ పడ్డాయా పట్టుకో
దాన్ని మన తోపర మన తోపరకు ఒక్కటన పట్టదు అమ్మరా ఇక తోపలు ఉన్నోళ్ళకే ప్లస్ పాయింట్ నేను తోపలు ఉన్నోళ్ళకే ప్లస్ పాయింట్ కామన్ కా పోతాంది ఇక్కడికి వెళ్ళి పోయింది రా గీకెళ్ళి నేను చూసినట్టు అబ్బో ఇప్పుడే మెసంటే మన తోపల్ గోంత లేదు మన తోపల్ ఇప్పుడే పడ్డదా ఇవన్నీ తోపలికే పడ్డా నీళ్ళే ఫస్ట్ అద్దా అంటే రాకపోతే ఇప్పటికే రెండు బత్తాలు నింపిల్లట గ్రీన్ కలర్ ఉన్నాయి అన్ని దోమలు నేను కొడుకుతాను పడతా చూడండి నీ పడ్డా ఏంటి కూడా ఐఫోన్ గిట్ల పడ్డా అనుకో గోవింద గోవింద ఇగో అత్తాను అత్తాను గిన్నె ఉంది నాకు దొరుకు కొంచెం అయితే షో అయితే బాగా వస్తుంది పడతా ఒకటి ముందు ముందు లేవా అని ఇన్నట్టుగా బాగా వస్తుంది నా చేతిలోకి దొరికినట్టే దొరికింది అని చిక్కి కానీ పట్ట రాలే సెల్లు లేకుంటే గట్టిగా తీసుకుంటాం ఆగాగు ఆగు కానీ పొద్దున ఒక బాగా రావచ్చు ఇరుగా కనబడ్డాయి కాదు పొద్దున వెనకొచ్చి ఒక్కదాని నాలుగైదు వస్తాను జాగ్రత్త ఈ షాపులో కొట్టుకో ఒకసారి చెక్కిల్లాల వడదామని వరకే పీకింది చేతిలో చేతి షాప్ పీకింది చెక్కిల్ల చేతి పెడతా అని వరకే పీకింది మంచిగా ఉంది అడ్వెంచర్ మనది ఇది వస్తుంది కురాలి అరే అత్తరు అర్రా మీరు కూడా అయిపోయినాయి అవి ఓవర్ అవ్వ బోన్ కాదు మూడు పడ్డా ఒక్కటే సార్ మూడు పడ్డాయా ఓ ఈ దేవుడా పీకింది రాలి లోతలే రాలి ఆపరాయి తిరిగిగా పడతాను ఎక్కువ వాళ్ళ కంచే పోతాను బండ మంచిరాల పోతామని బయలుదేరి చేపలు పడతాను అన్న వాళ్ళు టచ్ అయింది ఇంకా లెల్ల బుద్ధి అయితే లేదు ఇక
మా కాళ్ళలోనే తిరుగుతాన్ని కట్టెలు తరిచినట్టు కాళ్ళ ఏ అబ్బా తడతంగా నిజం కట్టెతో కొట్టినట్టే సప్ప సప్ప దర్శి తాడతాడ మొత్తం దర్శి ఈరోజు కళ పట్టుకొని ఉండలేదు ఉన్నది ఇది కెమెరా పడ్డది ఈ చేతుల్లో నీకు ఏమో దొరకబడదాం అంటే పట్టే రెండు చేతులు అయితే అటు నుంచి ఇటు నుంచి కరెక్ట్ దొరకేసుకో దొరికిన పక్కన దొరికినప్పుడు చెల్లించుకొని దొరకబట్టు లోతు లేనట్టుంది రా గచ్చింది రాడే చిన్న చిన్న తరుతుంది సరి గలీజ్ అనిపిస్తుంది మంచి నీళ్ళదా అరే మళ్ళా మళ్ళీ అత్త ఆర్రా గట్టిన అనుకుంటా ఆర్రదా నువ్వు అర్థమా కెమెరా ఉంది జాగ్రత్త అరే పడతారా ఆర్రా మీరు అయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యో జేబులు పాడి ఆయని గన్ని చేపలు వచ్చినాయి అరే సెల్లు లేకుండా నేను మరుదురా మీరు తీయాలి ఒకసారి ట్రై చేస్తా అది మళ్ళీ పోతాన్నాయి నచ్చిన మన తోపలికి గోంత పెద్దది వాళ్ళే తోపల ఆగమైపోయింది అందుకే చిన్న తోపల చీపో కూడా చూసి నెద్దతోటి వాడతాను ఇగో జాగ్రత్త కమర్ కమర్ కోల్ 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 కట్ట పట్టద్దు గిట్లా పట్టేయండి నువ్వు పిచ్చి పిచ్చి ఇక్కడ ఏందాడు కంగారు గారు ఇప్పుడు పట్టు దగ్గర సెల్లు లేకుండా నువ్వు చైతన్ పడితే గ్రేట్ ఎఫ్ బాగా కనెక్ట్ అయినట్టుంది ఎట్లా అంటారు కన బుడ్డ అయితే అంత ఒకసారి ఇస్తా నేను గిఫ్ట్ అందు పొద్దున ఇంత మంది లేరు కావచ్చు కానీ ఇంత మంది అక్కడ బుడ్డ జిమ్మల్ మెషిన్ లా టైం వేస్తుంటాను పోతాను పొద్దున అత్తం మస్తుండు ఎప్పుడు అత్తం పెద్ద దొరకా తిన్నా సాధిక సాప చచ్చు సార్ ఆరు రోజులు అవుతా అండి ఇంకా పోతాను నేనే గొర్రెలు ఉన్నప్పుడు దొరకడం ఇంకో సాటిస్ఫాక్షన్ అనిపించు కానీ ఇవన్న పొద్దున్న అయితే మంచిగా ఉండు సాప అయితే పట్టుకొని పోతాను ఇవాళ దినం సోమవారం మంగళవారం రెండు రోజులు దినం కానీ ఇక మంచిరాలు పోతాను కానీ ఒకటి పట్టుకోపోవడానికి ఉట్టిగా పట్టే కానీ పట్టుకోపోవడానికి చెరువట్టి పాపం చెరువట్టి వాళ్ళు అయితే బుచ్చరు లేదు ఎందుకంటే బుచ్చరు చేపలు పోయి నేను అయ్యా ఇక్కడ చూసిన పొలాల పంట జనమే ఉన్నారు పో నేను నేను పెట్టుకొని తీసుకోపోడు అయ్యో ఈడ ఆగుతుందో ఏ మరి ఎట్లా లోపల పెడితే ఎట్లా అయ్యో ఏ వర్షానికి అదే పోతుంది
నువ్వు అత్త అయిపో మీ బాగలేదు మంచిగా చేప పట్టినా అంటే దొరకలే గానీ తో పిసుకుడు కూరంగా స్త్రీకి అయితే రెండు మూడు వడ్డట్టే అయినా తెలుసా మన చిన్న టోపులా లేదా దానికే రెండు బత్తలు మూడు బత్తలు పట్టాయి ఓ పది వాళ్ళు రవీందర్ అలవాటుకున్నారు ఇచ్చిర్రా ఒక చేప ఇచ్చింది తీసుకొచ్చింది పెద్ద అయిపోరు కాళ్ళ మేమైతే మస్తు ఉన్నాం 25 కిలోలు ఎందుకు మా వాళ్ళకు మనం మనకు కూడా పోను వచ్చాడు టోపీలు పట్టుకపోయి కాదు మరి చెప్పరా కాదు వీడియో తీసుకుంది బంగారం నేను అదే టోపులతో కామెరిక పెద్ద పెద్ద చేపలు వీళ్ళు చక్కగా మనకు చెప్పక లేకుండా పొద్దున్నే వైపు వచ్చాడు చేపలు మంచి అడ్వెంచర్ వీడియో మనకు చేపలు ఉన్నాయి అయిపోయినాయా ఉన్నాయంటే ఇంకోటి పాపం రవణకి రవణ రవణ అంటే రవణకి చేప తెచ్చినా ఇంకా నిజానికి టైం కి వెళ్ళుంటే కరెక్ట్ టైం కి వెళ్ళుంటే ఇంకా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోగాని నేనే పట్టేటో నాకు చేపలు పట్టచ్చు అన్న నేను చిన్నప్పటి నుంచి పట్టిన తోపలతో గోడి నేనే 3.5 సంచులు రిపడాను ఇంకా ఫస్ట్ బాగా నాట కానీ ఏం లేక ఇంకా సెల్లుతో వీడియో తీసుకుంటే కూడా ట్రై చేసినా గానీ వీలు కాలే పొద్దుగాల 4 గంటల నుంచి పడితే అలాంటి అప్పుడే అప్పుడు 5 గంటలకైనా సార్ మేము 8 గంటలకైనా అన్న 9-5 గంటలకైనా ఇక అయిపోయింది అయిపోయింది గతం కదా గిట్ట జరిగింది గట్ల జరిగింది అని బాధపడద్దు మనం ఆయన ఎప్పుడు ఇంటనే ఉండదు తిరగాలి వర్షం కొడుతుందని వెనక ముందు చేసుకుంటా ఉన్నాం మంచిరాల పోదా అని ఈ కాజకి లేదు వర్షం కూడా పిడుగులు వాడని చెట్ల కిందనే ఉంటాం మేము ఇప్పటికైతే మంచిరాలు పోతున్నాం మంచిరాలు కూడా బొచ్చడి పనులు ఉన్నాయి ఇప్పటికైతే ఇంతే ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్. Mm-hmm.